ఇంద్రవెల్లి సభను ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు నేను గతంలో కూడా విశ్లేషించాను ఈ ఇంద్రవెల్లి సభలో ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి సో ఆదివాసీ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పట్ల పోడు భూముల సమస్య పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అసంతృప్తి రాజకీయ ప్రభావాన్ని కూడా చూపింది అందులో దళిత బంధు చేపట్టి దళిత ఓటర్లను ఆకర్షించే పనిలో కేసీఆర్ ఉంటే ఆదివాసీ ఓటర్లను టీఆర్ఎస్ నుంచి దూరం చేసే పనిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కూడా ఉంది సో ఈ ప్రయత్నాలు వెనకాలన్న రాజకీయ వ్యూహాలు నేను ఆల్రెడీ వివరించాను కానీ ఇప్పుడు ఇంద్రవెల్లి సభకు ఉండే యొక్క ప్రధానమైన సవాల్ రేవంత్ రెడ్డి ఎదుర్కొనే పోయేది ఏంటంటే ఆల్రెడీ ఎదుర్కొంటున్నది ఒకటి సవాల్ ఏంటంటే ఆదివాసీ లంబాడీలను కలిసి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి అనేది కాంగ్రెస్ పార్టీ పిలుపు కానీ ఆదివాసీ సంఘాలు చెప్పేది ఏంటంటే చారిత్రకంగా ఆదివాసీలు లంబాడీలు కలిసి పోరాడలేదు ఆదివాసీ లంబాడీల మధ్య తీవ్రమైన వివాదం చెలరేగుతుంది ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన హక్కులను గిరిజనులకు ఉండే సదుపాయాలను రాయితీలను లంబాడీలకు కూడా లంబాడీలు తీసుకుంటున్నారు అత్యధికంగా అనేది ఆదివాసీల ఆ ఆరోపణ ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో మహారాష్ట్రలో ముఖ్యంగా లంబాడీలు ఎస్టీ కాదు తెలంగాణలో ఎస్టీ కనుక ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ గనక మా ప్రాంతాల్లోకి వచ్చి గిరిజన సదుపాయాలను గిరిజనులకు ఉద్దేశించిన రాయితీలని రిజర్వేషన్లను కూడా లంబాడీలే పొందుతున్నారంటూ ఆదివాసీల విమర్శ అంతేకాకుండా లంబాడీలను అసలు ఎస్టీ జాబితాలోకి వెళ్ళి అనేది కూడా ఆదివాసీల డిమాండ్ సో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సో ఆదివాసీ లంబాడీల మధ్య ఈ వివాదము తారస్థాయి కూడా చేరింది అందువల్ల ఇప్పుడు కూడా ఆదివాసీలను లంబాడీలను కలిపి కేసీఆర్ పైన పోరాడాలి అని కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఏ రకంగా ఆదివాసీలు లంబాడీలు స్పందిస్తారు అనేది ఒక ప్రశ్న సో కాంగ్రెస్ పార్టీ ఈ ఆదివాసీ లంబాడీల మధ్య ఉండే వివాదములో ఏ రకంగా బయటపడుతుంది లేదా నలిగిపోతుందా అనేది క్వశ్చన్ ఇప్పటికే కొన్ని ఆదివాసీ సంఘాలు హెచ్చరించాయి కూడా దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది ఆదివాసీ నాయకుల్ని ఆదివాసీ సంఘాలను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఎందుకంటే ఈ వివాదం రాకుండా ఉండటానికి ఇక రెండవది ఏంటంటే ఇంద్రవెల్లిలో ఆదివాసీల పైన తీవ్రమైన నిర్బంధం జరిగి ఆదివాసీల రక్త తర్పణంతో ఆ త్యాగంతో పవిత్రమైన గడ్డగా ఇంద్రవెల్లిని చూస్తారు సో అప్పుడు ఈ పైన నిర్బంధంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హస్తం లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాత్ర లేదా అనే క్వశ్చను ముందుకొస్తుంది అందువల్ల ఆదివాసీలపైన తుపాకులు ఎక్కుపెట్టినటువంటి పార్టీ కదా గతంలో ప్రభుత్వంలో ఉండగా మరి ఇప్పుడు ఎలా ఆదివాసీ హక్కుల కొరకు అది కూడా ఇంద్రవెల్లి పైన పోరాడుతారు అనే ప్రశ్న కూడా రేవంత్ రెడ్డి ముందుకు వస్తుంది అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ఆ రోజుల్లో కాంగ్రెస్లో లేకపోవచ్చు ఆదివాసీలపైన కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్బంధానికి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి బాధ్యుడు కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వెళ్ళినప్పుడు సహజంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర కూడా రేవంత్ రెడ్డి చరిత్రగా మారిపోతుంది సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ పైన వచ్చే విమర్శల్ని రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇది రెండవది ఇక మూడవది ఏంటంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట్లు అందరికీ తెలుసు రెడ్డి వర్సెస్ ప్రేమ్సాగర్ రావు మాజీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ ఇది బహిరంగంగానే ఇటీవల మహేశ్వర ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ అయిన మహేశ్వర్ రెడ్డి ఓపెన్గానే ఇది ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అని వ్యాఖ్యానించడం సో ఈ ఇద్దరి మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వర్గపోరు ఆధిపత్య పోరు కూడా రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చేయగలరా ఇప్పుడు పత్రికల్లో వస్తున్నది అంటే వీళ్ళిద్దరికి కాకుండా జగ్గారెడ్డికి ఇంద్రవెల్లి సభ బాధ్యతలు ఇచ్చారని ఎందుకంటే ఇద్దరిలో ఎవరికి ఒక్కరికి ఇచ్చినా కూడా ఆధిపత్య పోరు ఉంటుంది వీళ్ళిద్దరు కంపీట్ అవుతూ ఎక్కువ ఎవరు ఎక్కువ సమీకరిస్తారనేది కూడా చేయడం అనేది అందువల్ల ఈ మూడు రకాల సమస్యల్ని ఒక రేవంత్ రెడ్డి ఇంద్రవల్లి సభ సాక్షిగా ఎదుర్కోక తప్పదు ఈ మూడు సవాళ్ళను కనుక సమర్థవంతంగా గనక ఆయన పరిష్కరించుకోగలిగితే సో దీని పొలిటికల్ ప్రభావం మరింతగా పెరగటానికి అవకాశం ఉంటుంది